भारत माता की जय। మొత్తం కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాము. ఆ సంబరాల్లో మేమందరం కూడా భాగస్వామ్యంగా మా గ్రంథాలయం నుంచి వెళ్ళి కూడా జిల్లా గ్రంథాలయం నుంచి వెళ్ళి కూడా మేము మా పిల్లలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరితో కూడా మేము చేసుకోవడం మాకు అందరికీ కూడా సంతోషం. మరి నిజంగా కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన అంబేద్కర్ గారు ఏదైతే మనకు రాసించిన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ అయ్యి మనమందరం కూడా ఈరోజు ఇంత స్వేచ్ఛంగా బడుగు బలహీన వర్గాలే కావచ్చు, అందరూ అనగబడిన కులాలే కావచ్చు, ఇవందరం కూడా మనం రాజ్యాంగాన్ని ఎంజాయ్ చేస్తున్నామంటే అదంతా స్ఫూర్తిదాత మన అంబేద్కర్ గారు చేయడం వల్ల. ఆ అంబేద్కర్ గారు చేసిన ఎంతో మంచి కార్యక్రమాలలో ఈ రాజ్యాంగం రచించడంలో ఆయన చేసినవి చేయడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేపించి అందరూ కూడా దీన్ని ప్రతి ఒక్క వ్యక్తి దీని ఫలితాలు అనుభవించాలని చెప్పి ఆ రోజు చెప్పడం ద్వారా ఈరోజు మనం 74వ గణతంత్ర దినోత్సవం రోజు కూడా మనం అందరం కూడా ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటూ అవన్నీ కూడా ఫలాలు అనుభవిస్తున్నామని తెలుపుకుంటూ నాకు సంతోషం. మా గ్రంథాలయంలో జరుపుకోవడం నాకు సంతోషం. మా స్టూడెంట్స్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ.